Hello everyone, this is Madhusudhan Gaur working as a special educator in Pinnacle Blooms Network and at Junction Visakhapatnam. ఇది వరకు వీడియోలో మనం ఫోనిక్ సౌండ్స్ పిల్లలకి ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయాలో తెలుసుకున్నాం కదండి. సో ఈ వీడియోలో మనం ఫోనిక్ సౌండ్స్ కి సంబంధించిన యాక్టివిటీస్ పిల్లలతో ఏ విధంగా చేయించాలి, వాళ్ళు ప్రాపర్ గా ఎలా ఫోనిక్ సౌండ్స్ ఐడెంటిఫై చేసే విధంగా మనం వాళ్ళని తయారు చేయాలని తెలుసుకుందాం. సో మామూలుగా మనకు ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి కదండి, ఆల్ఫాబెట్స్ ఫ్లాష్ కార్డ్స్. సో ఆల్రెడీ వాళ్ళకి మనం ఫోనిక్ సౌండ్స్ ఇంట్రడ్యూస్ చేసింటాం కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంటాయి. సో ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేది మనం ర్యాండమ్ గా పెట్టేసి వాళ్ళకు నేలపై కానీ లేకపోతే టేబుల్ పై పెట్టేసి, సో వాళ్ళకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏ ఫోనిక్ సౌండ్ ఇస్ ఏ అ, బి ఫోనిక్ సౌండ్ ఇస్ ఏ బ, సో మనం చెప్పాలన్నమాట, వాళ్ళతో చెప్పించాలి ఏ ఫోనిక్ సౌండ్ ఏంటి అంటే కీ చెప్పడం జరుగుతుంది. ఆ వెళ్ళి తీసుకొని రా, ఏ ఎక్కడ ఉంది, ఏ ఫోనిక్ సౌండ్ కి సంబంధించిన ఏ ఎక్కడ ఉంది వెళ్ళి తీసుకురండి. అదే విధంగా సి ఫోనిక్ సౌండ్ ఏంటి, క, సో వెళ్ళి సి తీసుకుని రా, సికి సంబంధించిన ఫోనిక్ సౌండ్ ఎక్కడ ఉందో దానికి సంబంధించిన లెటర్ తీసుకొని రా అని వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు వెళ్ళి తీసుకొని రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది, ఆ లెటర్ అనేది వాళ్ళు థింకింగ్ చేయడం జరుగుతుంది, ఆ ఫోనిక్ సౌండ్ కూడా వాళ్ళు రిమెంబర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం సో పిల్లలతో ఇలా మనకు లెటర్స్ ఉన్నాయండి, సో ఇక్కడ లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ లెటర్ కి సంబంధించిన పిక్చర్స్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది అనేది వాళ్ళకు ఐడియా ఉంటుంది కాబట్టి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ తో స్టార్ట్ అయ్యే ఆబ్జెక్ట్ ఏముంది ఇక్కడ, యాపిల్. సో ఏ యాపిల్ ఇక్కడ మ్యాచింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఫోనిక్ సౌండ్ గమనిస్తారు అనమాట. ఏ ఫోనిక్ సౌండ్ ఏమొస్తుంది, యాపిల్ ఆ వస్తుంది కాబట్టి యాపిల్ అనేది దేనితో స్టార్ట్ అవుతుంది, ఆ అనే ఫోనిక్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది. అదే విధంగా డి ఉంది ఇక్కడ, సో డి తో మనకేమొస్తుంది, డాగ్ వస్తుంది. సో డాగ్ కు స్టార్ట్ అవ్వడం ఫోనిక్ సౌండ్, డి ఫోనిక్ సౌండ్ ఏమొస్తుంది, డ వస్తుంది కాబట్టి ఈ విధంగా వాళ్ళు గమనించి మ్యాచ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళు పిక్చర్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ లెటర్స్ ఉంటాయి, సో వాళ్ళు త్వరగా ఫోనిక్ సౌండ్స్ అనేది ఐడెంటిఫికేషన్ చేస్తారు, నేర్చుకోగలరు. అదే విధంగా నెక్స్ట్ యాక్టివిటీ కింద మనం సో ఇక్కడ మనం 3 ఆబ్జెక్ట్స్ పెట్టేసి ఇక్కడ ఫోనిక్ సౌండ్ కి సంబంధించి ఆబ్జెక్ట్ కి సంబంధించిన లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ బి ఉంది, సో బి తోటి ఇక్కడ మనకి ఏ లెటర్ అయితే వస్తుందో దాన్ని సర్కిల్ చేయమని చెప్పాలన్నమాట పిల్లలకి, అప్పుడు వాళ్ళు గమనించడం జరుగుతుంది. బి తో ఏం స్టార్ట్ అవుతుంది, సో బాల్, సో బి ఫోర్ బాల్ వస్తుంది, బ బాల్. సో ఈ విధంగా వాళ్ళు వాళ్ళు పలకడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట. అదే విధంగా ఇక్కడ ఎఫ్ ఉంది, ఎఫ్ తో స్టార్ట్ అయ్యే వర్డ్ ఏముంది ఇక్కడ, ఆబ్జెక్ట్ ఏముంది అన్నది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో ఎఫ్ వచ్చేసి ఫోనిక్ సౌండ్ ఉఫ్, ఉఫ్, సో ఎఫ్ వాళ్ళు అనుకుంటూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది అన్నమాట, ఉఫ్ ఫిష్, ఉఫ్ ఫిష్. సో ఈ విధంగా మనం చేయించడం ద్వారా వాళ్ళకంటూ ఫోనిక్ సౌండ్స్ మీద ఒక ఐడియా వస్తుంది, సో వాళ్ళంటూ నేర్చుకుంటారనమాట. మనం ఇన్ కేస్ ఎప్పుడన్నా అడిగినా కూడా వాళ్ళు మనకు చెప్పే అవకాశం ఉంటుంది. సో అదే విధంగా మనం ఇంట్లో ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉంటే, సో ఆ లెటర్స్ తో స్టార్ట్ అయ్యే ఆబ్జెక్ట్స్ మనం చెప్పి వాళ్ళకు ఆ సౌండ్స్ చెప్పి వాళ్ళను తీసుకుని రమ్మని వాళ్ళని తీసుకువచ్చే విధంగా చేయడం వల్ల, సో వాళ్ళకు ప్రాపర్ గా ఫోనిక్ సౌండ్స్ పై ఒక గ్రిప్ అంటూ వస్తుంది. సో వాళ్ళు వర్డ్స్ అనేది కూడా వాళ్ళు చదవడానికి ప్రయత్నిస్తారు అన్నమాట. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్, ఎన్ఐడి జంక్షన్, విశాఖపట్నం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.